అవకాశము. వాళ్ళు ఆప్టెక్టివ్ ఆఫ్ ది టూరిస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ చేసుకునేటువంటి అవకాశాలు రెండుగా ఉన్నాయి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి అదే గ్రామంలో పనిచేసుకుంటూ వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేదానికి, అదేవిధంగా వారి యొక్క భూమిని డెవలప్ చేసుకునేదానికి, ఉమ్మడి వనరులు కాపాడుకునేదానికి, ఈ వాటన్నిటికి కూడా మనము వర్క్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏమంటే ఈ రోడ్లు, ఈ యాక్టివిటీస్ అంతా కూడా ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా మనకు నవంబర్ డిసెంబర్ మాసాల్లో కన్సీజన్లో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా హ్యాప్టైజ్ రైసు గ్రామ సభలు నిర్మిస్తాం. ఆ గ్రామ సభల్లో కూడా 9 దగ్గర నుంచి కూడా యాక్టివ్గా ఉండేటువంటి రోల్ పార్టిసిపేటువంటి ఎన్జిఓస్ అయితే లేవు, అదేవిధంగా మహిళా సంఘాలు, అక్కడ పిఆర్ఏ పంచాయత్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి వ్యవస్థలు, ఇటు అయితే విఆర్ఓస్, వెల్ఫేర్ అసిస్టెంట్, సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా భాగస్వామ్యంతో ముందుగా ఆ యొక్క గ్రామంలో షెడ్యూల్ వేసుకునేసి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు అయితే ఉంది, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా ప్రిలిమినరీ మీటింగ్ ఒకటి. గత సంవత్సరాల్లో ఏమైతే వర్కులు జరిగి ఉన్నాయో ఆ వర్కులన్నీ కూడా కూలంకుషంగా చర్చించి తర్వాత ఇంకా అదనపు వర్కులు ఏమైనా కావాలంటే ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి పెద్దలు అయితే ఉంది, ఇప్పుడు చెప్పినటువంటి వారందరూ కూడా గ్రామంలో మన యొక్క ఆ సరిహద్దు రెవెన్యూ సరిహద్దు కానీ పంచాయత్ సరిహద్దులు ఉండేటువంటి మొట్టమొదట ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది చూసుకుంటాము.